సంపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణం వీటీ కాలనీలో ప్రైవేట్ టీచర్స్కు గత 12 నెలల నుంచి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కారణంగా వారికి సంపూర్ణ ఫౌండేషన్ అధ్యక్షులు మీసాల వెంకన్న సహకారంతో 5 క్వింటాల బియ్యంను 20 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మహమ్మద్ షబ్బీర్ అలీ, హ్యుమానిటీ రన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బత్తుల అంజయ్య, సంపూర్ణ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మీసాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి జనక ఉపేందర్, కోశాధికారి జనక వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ బాషి పంగు వెంకటేష్ మరియు ప్రైవేట్ టీచర్స్ బృందం పాల్గొన్నారు. తీసుకొని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న అన్నగారు మీసాల వెంకన్న గారు కానీ అందరికీ పేరు పేరున జేబీములు. మరి ఈరోజు గత సంవత్సరం నుండి ప్రైవేట్ టీచర్స్ ఉండడానికి బాధపడుతున్నారు. ఈరోజు దేశ ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రం ఆర్థికాభివృద్ధి జరగాలన్నా విద్యతోనే ఆ విద్యార్థులను తీర్చిదిద్దే గొప్ప వ్యక్తులు అంటే ఆ ప్రైవేట్ టీచర్స్. ఆ ప్రైవేట్ టీచర్స్కి బాధ వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని పరిస్థితుంది. ఇలాంటి సంపూర్ణ ఫౌండేషన్ ద్వారా పెద్ద వెంకన్నారాయణ గారు, అదేవిధంగా మీసాల వెంకటన్న గారు వారు మంచి మనసుతోని ఇంత మంచి కార్యక్రమాన్ని పెద్ద షబీర్ అన్న గారి సమక్షంలో తీసుకోవడం చాలా సంతోషం. ప్రైవేట్ లెక్చరర్స్కి అదేవిధంగా సంపూర్ణ ఫౌండేషన్తో పాటు మా ఇతరత్ర బహుజన సిద్ధాంతం గల విద్యార్థి సంఘాలు కూడా మీకు ఎప్పుడూ తోడుంటామని, ప్రైవేట్ టీచర్స్కి అండగా ఉంటామని, అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ ఈరోజు విద్యార్థులకు మంచి విద్యా బోధన చేస్తేనే ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత స్థాయిలో ఉన్న విద్యార్థులు తీర్చిన గొప్ప కనుక అంటే ఈరోజు టీచర్స్. ఆ టీచర్స్ బాధ అందరూ కూడా తన ఇంటి బాధలాగా తీసుకొని, తన ఇంట్లో సమస్యలాగా తీసుకొని వాటికి అందరూ అండగా ఉండాలని, అందరితో పాటు మేము కూడా ఉంటామని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన తెలియజేస్తున్నాను. జేపీ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.